ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోక ముందున మా తండ్రి, మరొక అంశాన్ని చెప్పడానికి మీ పిల్లల ముందు నుంచున్న నాకు మంచి జ్ఞానాన్ని వినే వీరికి ఏ మంచి గ్రహించుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటే చిన్న ప్రార్థన చేసుకొస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం నిజమైన ఆనందం అంటే ఏంటి, నిజమైన ఆనందం అంటే ఏంటి, నిజమైన ఆనందం ఎక్కడుంది. ఎవరన్నా భూమి మీద బతికిన వాళ్ళకి ఒకటే గోల్ ఉంటుందండి, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటారండి. ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత లేకపోయినా వాళ్ళ గోల్ ఏం చేసినా కూడా మంచిగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడపాలనుకుంటూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు వస్త్రాలు మంచి వస్త్రాలు ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటానని. కొంతమంది ఈరోజు మంచి బిర్యానీ తిన్నానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటారండి. ఎంతసేపు ఉంటుందండి బిర్యానీ తిన్నది, ఆ ఒక్కరోజు ఆ ఒక్క పూట, ఇంకా అంతగా ఏమన్నా మరీ ఎక్కువ మంచి టేస్టీ ఫుడ్ అంటే ఒక్కరోజు అంతే కదండి. కొంతమంది ధనం ఎక్కువగా ఉంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటారండి. ధనం ఎక్కువ సంపాదించాడనుకోండి, ఎంత అస్సలు లేనివాడు అనుకోండి, తన ఆర్థిక కష్టం తీరేంత వరకు అది ఉపయోగపడుతుంది. దాని తర్వాత తనకి ఈజీగా అర్థమవుతుందండి, ఈ ధనం నాకేమీ ఆనందాన్ని ఇవ్వట్లేదని. కాకపోతే ఏంటి అది, జస్ట్ ఊరికే ధైర్యం. గవర్నమెంట్ ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే అలాంటి అది ఏదో బ్యాకప్ అంతే, చిన్న ధైర్యం అంతే తప్ప అది నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. మరి ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, ఏది ఇస్తుందండి? మీకు మ్యాజిక్ ట్రిక్స్ తెలిసే ఉంటాయండి, అది జస్ట్ అలా వచ్చి పోతుందండి. వాడు జస్ట్ ఊరికే ఏదో కెమికల్ని ట్రై చేస్తాడు, అది ఒక్క నిమిషం కనిపించి వెళ్ళిపోతుంది. మనం అదంతా చూసి ఏమనుకుంటాం, మ్యాజిక్ అనుకుంటాం, విర్చువల్గా అలా కనిపించి వెళ్ళిపోతుంది ఒక్క. మరి ఏది నిజం అక్కడ, అది నిజం కాదు కదా, ఏది నిజం నిజం. అలాగే ఇంకా 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 చెప్పాల్సి వస్తే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది నిజం, ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయేది అంత నిజం కాదు. సో ఒక జనరల్ సెన్స్లో తీసుకుంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది నిజం కదండి. అదే శాశ్వతంగా ఉండేది ఏంటి, క్రైస్తవులైన మన అందరికీ తెలుసు, దేవుని శాశ్వతం, మనం శాశ్వతం, ఆ మనకి దేవునికి ఉన్న బంధం శాశ్వతం. ఆ బంధం దృఢంగా ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరండి భూమి మీద, చిన్నపిల్లలండి. ఎందుకు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారండి, దానికి ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళకి ఒక ధైర్యం ఏంటి, అమ్మా నాన్న ఉన్నారని. అలాగే ఒక చిన్న ముసలావిని తీసుకున్నారనుకోండి, ఆవిడకి సంథింగ్ ఏవో కొన్ని ఏ క్యాన్సరో సంథింగ్ ఏదో పెద్ద వ్యాధే వచ్చింది, కానీ తన కొడుకు తనను బాగా చూసుకుంటున్నాడు అనుకోండి, అసలు అసలు అధైర్యపడదు, చాలా ఆనందంగా ఉంటుందండి. ఎంత వ్యాధి ఉన్నా ఏమున్నా కూడా చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే తన కొడుకు తనకి తన పక్షాన ఉన్నాడు, తన వెనకాల ఉన్నాడు కాబట్టి చాలా ఆనందపడుతుంది. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనం కూడా మనం ఎప్పుడు ఆనందించగలుగుతామంటే దేవుని పక్షాన ఉంటే ఆనందించగలుగుతామండి. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మనం సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కొన్ని రోజులు క్లాసెస్ని మనం డిస్కంటిన్యూ ఆపేసాం. అప్పుడు ఫస్ట్ సండే జస్ట్ ఊరికే ఇంటికాడ అలా సండే పగలు ఇలా అయిపోయింది, ఇలా టీవీ చూస్తాం తింటాం అలా అయిపోయింది. కానీ ఈవినింగ్ వెళ్ళేపాటికి ఏదో మైండ్ ఏదో చెప్తుంది, హృదయం ఏదో చెప్తుంది. అదేంటంటే అంటే ఈరోజు ప్రార్థన లేదు కాబట్టి ఇంకా దేవునితో మాట్లాడటమే సహవాసమే పోయినట్టుగా ఉంది నీ ప్రవర్తన. ఏది నిజమైన ప్రవర్తన అసలు, అక్కడ నీకు నిజంగా మనసు ఉంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదవ. అప్పుడు ఎందుకు అనిపించిందండి, ఎప్పటి నుంచో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, ప్రతిరోజు 3 పేజీలు చదవమంటున్నారు, నిజంగా అప్పుడు చదివితే ఎలా ఉంటుందని అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అంతవరకు అప్పటి వరకు చదవలేదు, అప్పుడు స్టార్ట్ చేసింది. జస్ట్ అలా అలా చదువుతూ ఉంటే ఆదికాండం, నిర్గమకాండం ఫస్ట్ 3 పుస్తకాలు చదివేపాటికి ఏమర్థమైందంటే అసలు నిజంగా నోవాహు వాడ కట్టినప్పుడు కానీ, అబ్రహాము వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కానీ, అలాగే మోషే కూడా ఇజ్రాయిల్ నడిపించినప్పుడు కానీ దేవుడు వాళ్ళకి ఒక విషయాన్ని బాగా చెప్పాలనుకుంటున్నారండి. ఏంటంటే అది, నేను మీ దేవుడైన యెహోవా అని నేను మీకు తోడై ఉంటాను అని అంటాడండి. మోషే ఒకసారి అడుగుతాడండి, నువ్వేమో ఇజ్రాయిల్ నడిపించమంటున్నావు, నాకు అసలు మాట్లాడుతూనే రాదు, నేను స్పీకర్నే కాదు, నేను అంత మాటకారిని కాదు, అంటే నేను నీ దేవుడైన యెహోవాను, నేను నీకు నీ నాలుగు తోడై ఉంటాను. అక్కడ దేవుడు అక్కడ అహరోన్ కూడా పంపించి చెప్తాడండి, అది వేరే విషయం. ఇక్కడ నోవాహు వాడ కట్టినా కూడా వాళ్ళందరికీ దేవుడు వాళ్ళలో కలిగించిన ధైర్యం, ఆనందం ఏంటంటే వాళ్ళకి నేనున్నాను, వెనకాల నేనున్నాను, నువ్వు ముందు నడు, చేయగలిగింది నువ్వు చెయ్యి, చేయలేనిది నేను చూసుకుంటాను,
అని అలాగా ఇప్పుడు చెప్పాను కదండి చిన్నపిల్లల గురించి వృద్ధుల గురించి వాళ్ళందరికీ వాళ్ళ కొడుకున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు నన్ను ఎలా ధైర్యమో ప్రస్తుతమైన నువ్వు కూడా అలాగే దేవుని అందు దేవుని ఉన్నాడనే అది నిజంగా కలిగింది అనుకోండి ఎన్ని నేను కూడా అండి ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పాను కానీ మీకు నిజంగా అది మీకు అర్థం కావాలి దేవుడు నాకు పక్షాన ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడని నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదవాలండి నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరి దగ్గర నుంచి విన్నా అది మీకు అర్థమవుతుంది అంతే దేవుడు మీ పక్షాన అదే బైబిల్ నిజంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి నేను అది చదివిన తర్వాత నాకు నిజంగా అర్థమైంది దేవుడు నీకు తోడై ఉన్నాడు ఓకే మన జీవితాంతం మనం ఎలా మన బ్రతుకును ముందుకు సాగించాలంటే దేవుడు నీకు తోడై ఉన్నాడనే ఒక నమ్మకంతో ఆ నమ్మకం ఉందంటే ఖచ్చితంగా మీకు ఆనందంగా ఉంటుందండి జీవితం అప్పుడు బైబిల్ చదువుతుంటే ఆనందం ఎందుకంటే ఏ నీతో పాటు ఎవరో ఉన్నట్టు దేవుడు ఉన్నట్టు అని నీకు అనిపిస్తుందండి సో అలాంటిది ఇప్పుడు దేవుడు తోడై ఉండడానికి ఏం చేయాలి ఏం చేయాలి దేవునితో మాట్లాడే ముఖ్యంగా ఫస్ట్ వెరీ ప్రైమరీ స్టెప్ ఏంటంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలండి దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏ వాచించినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాపానికి దూరంగా ఉండాలి తర్వాత ప్రార్థన బాప్తిస్మం అన్నీ తీసుకుంటే అప్పుడు నీకు పరలోకం వస్తుంది కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉంటే ఫస్ట్ డోర్స్ అనేవి అసలు ఓపెన్ అవుతాయి ఫస్ట్ స్టెప్ అదండి ఇంకా ఆనందం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎవరన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకోండి మనం చాలా ఆనందిస్తామండి ఎవరన్నా మనల్ని ప్రేమిస్తున్నారనుకో ఇష్టం చూపిస్తున్నారు మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అనుకోండి అప్పుడు వచ్చే ప్రేమ ఇంకా అసలు చెప్పలేము అలాగే మనల్ని కూడా మంచి అసలు ఎవరు ఆ ప్రేమకు సరిపోలేని ప్రేమను చూపించిన వాడు మనకి యేసుక్రీస్తు వారండి ఎలా అంటే జస్ట్ ఒక్క సందర్భం గురించే చెప్తామండి చిన్న ముళ్ళు తగిలితేనే మనం అలవెళ్ళి ఆడిపోతాం కదండి అలాంటిది ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టుకున్నాడు ఎన్నో పొరడా దెబ్బలు ఇందాకే మన సహోదరుడు చెప్పినప్పుడు విన్నాం ఏంటి అసలు ఇలాంటి చావు అన్నిటికంటే ఘోరం అండి నిజంగా అసలు అక్కడ జరిగిన విషయాలు కానీ మనం ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మనిషి తట్టుకోలేడండి కానీ యేసుక్రీస్తు వారు ఎలా తట్టుకున్నాడు మన కోసం అండి అంటే అక్కడ ఆ బాధ ఎంతో గొప్ప శ్రమే కానీ అంతకు మించి ప్రేమ నీ మీద యేసుక్రీస్తు వారికి ఉంది కాబట్టి నీ ఆ బాధ కంటే నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి తట్టుకోగలిగాడండి లేకపోతే అసలు నిజంగా ఎంత జిమ్నాస్టిక్ అయినా కూడా ఆ దెబ్బల్ని అవన్నీ తట్టుకోవడం అసలు అసాధ్యం అండి కానీ ఎలా తట్టుకున్నాడంటే నీ మీద ఉన్న ప్రేమ ఒక్కసారి ఆ ప్రేమను మీరు బైబిల్ చదివితే నిజంగా మీకు అర్థమైతే అప్పుడు మీకు కలిగే ఆనందాన్ని వెలకట్లేరండి అది నిజమైన ఆనందం అండి మీ జీవితాంతం అలాంటి ఆనందంతో హ్యాపీయెస్ట్గా అలా ఓకే క్రీస్తు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అలా ఒక మంచి కేరింగ్ పర్సన్ నీ కోసం నా కోసం ఇంత చేశాడా అని ఒక్కసారి మీరు రియలైజ్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు ఇక నుంచి బ్రతకపోయే జీవితంలో ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుందండి నా కోసం ఇలా కేరింగ్ తీసుకునే యేసుక్రీస్తు ఉన్నాడు నా కోసం నాకు తోడై ఉన్న దేవుడు ఉన్నాడు అని మనకి నిజంగా ఒక హ్యాపీయెస్ట్ జీవితాన్ని మనం గడపచ్చండి అలాగే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు మనం ఎప్పుడన్నా ఒకరికి వాకింగ్ చెప్తుంటే అప్పుడు మన మనసులో వచ్చే ఆనందం అది వెలకట్టలేమండి అసలు ఎవరన్నా ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకో అసలు ఇంకా మన ఆనందానికి అవధులే ఉండవండి అలా క్రీస్తులో మీరు ఇక్కడి నుంచి బతుకుతున్నప్పుడు దేవుడు మీకు తోడై ఉన్నాడు అనుకోండి అలాగే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని నిజమైన ఆనందం అంటే అది ఆ ఆనందాన్ని మీరు ప్రతి దినం అది గుర్తు చేసుకుంటూ యా నా కోసం దేవుడు ఉన్నాడు నా కోసం యేసుక్రీస్తు నా మీద ఇంత ప్రేమ చూపించాడు నేను చాలా గ్రేట్ నిజంగానే చాలా గ్రేట్ కదండి అసలు ఇంత ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారండి భూమి మీద ఎవరన్నా ఉన్నారా ఎవ్వరు లేరు సో ఇది అండి నిజమైన ప్రేమ ఇది ఈ ప్రేమను మనం చూస్తే నిజమైన ఆనందం అంటే ఏంటో మనకు తెలుస్తుందండి సో నిజమైన ఆనందం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను ప్రార్థన చేస్తాను ప్రియా పరలోకమందు ఉన్న మా తండ్రి ఏది నిజమైన ఆనందం అనే అంశాన్ని మీ పిల్లలకి బోధించాను తండ్రి ఇక నుంచి వారి జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేయాలని నువ్వు వారికి తోడై ఉన్నామని ఒక మంచి ప్రేమను చూపించే ఒక మంచి ప్రేమికుడు వాళ్ళకు ఉన్నారని తెలియజేశాను తండ్రి వీళ్ళు ఈ వాక్యాన్ని మర్చిపోకుండా దీని ప్రకారంగా వాళ్ళ లైఫ్ని కొంచెం ఆనందంగా గడపాలని వీళ్ళందరికీ తెలియజెప్పాను తండ్రి వీళ్ళందరూ అలా బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె